పలండి ఫస్ట్ పలండి రండి అరే ఏం చేస్తున్నారు రండి ఫస్ట్ అయితే మీరు మీరు రండి ఏంటి ఇది ఇంటర్వ్యూ అని చెప్పి మీరు మీరు రండి ఫస్ట్ ఫస్ట్ వదిలేయ్ ఫస్ట్ మీరు రండి ఏంటి నేను అబ్బాయి రండి పర్లే రండి హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆమె సో సారీ అతడు ఆమె అనాలా అతడు అనాలా అసలు నాకే చాలా కన్ఫ్యూజన్ ఉంది మనం కూడా అతని గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు అతని గురించి ఎవరికీ తెలియదు తనంత తనే చెప్తానని మన ఛానల్కి వస్తున్నారు హాయ్ హాయ్ మీ పేరు నాని ఓకే మీరు ఈ లేడీ గెటప్ ఎందుకు వేయాలని అంటే ఎవరైనా చెప్పారా మీకు ఈ లేడీ గెటప్ మీకు సూట్ అవుతుంది లేకపోతే ఇది అవుతుంది సూట్ అవుతుందో ఏమో నాకు తెలియదు అంటే వాళ్ళు ఎలా అనుకున్నా తెలియదు ఫస్ట్ అయితే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అడిగారు సో అప్పుడు గెటప్ వేయడం జరిగింది అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మూవీ ఇండస్ట్రీకి వచ్చి నేను నియర్లీ 8 ఇయర్స్ అవుతుంది 8 ఇయర్స్ నుంచి ఇదే లేడీ గెటప్లో ఉన్నారా లో నో 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 నేను లేడీ గెటప్ స్టార్ట్ చేసి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అంతే ఓకే అంటే ఈ లేడీ గెటప్ వేయడం వల్లే మీకు ఛాన్స్ వచ్చిందా లేకపోతే మామూలుగా కూడా మీరు స్ట్రగుల్ అయ్యారా మామూలుగా కూడా చాలా స్ట్రగుల్స్ అసలు మామూలుగానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటే అబ్బాయిగా నేను ఆడిషన్స్కి అట్లా వెళ్ళినప్పుడు పొట్టిగా ఉన్నావు అండ్ పింపుల్స్ ఉన్నాయి ఫేస్ మీద గ్లామర్గా లేవు సో అట్లా చాలా అంటే చాలా డిస్కరేజ్మెంట్ అనమాట ఒక రకంగా నాకు అది సో ఆ తర్వాత ఎప్పుడైతే ఈ లేడీ గెటప్లో ఆ షార్ట్ ఫిలిం కోసం వేయడం జరిగింది అండ్ ఫొటోస్ చూడడము ఆపర్చునిటీస్ చిన్న చిన్న షోస్ మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు అలా ఇంకా అలా వచ్చి ఇలా కూర్చున్నా ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు లేకపోతే ఎన్ని సీరియల్స్ చేశారు సీరియల్స్ వచ్చేసి నేను ఐ థింక్ దిస్ ఇస్ సెకండ్ సీరియల్ సెకండ్ సీరియల్ ఫస్ట్ది నేను తను అని ఈటీవీ ప్లస్లో చేశాను అది చిన్నది అబ్బాయి కానీ గెటప్ ఏం కాదు సో లేడీ గెటప్లో అయితే ఈ సీరియల్లో చేస్తున్నాను అండ్ మూవీస్ చేశాను రీసెంట్లీ గాలోడు మూవీ ఉంది కదా సుధీర్ అన్నది సో దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ జబర్దస్త్ హరికృష్ణ అండ్ జబర్దస్త్ హరికృష్ణ అన్నయ్యతో పాటు నన్ను ఇంకొక లేడీ గెటప్ ముగ్గురం చేశాను ఇప్పటివరకు ఎంత సంపాదించారు సంపాదన అంటే నేను ఇంకా సెటిల్డ్ కాదు కదా సో ఐఎమ్ నాట్ ఏ సెలబ్రిటీ అండ్ బిగ్ యాక్టర్ ఆల్సో సో ఇప్పుడే అప్కమింగ్ కాబట్టి ఇంకా ఏం సంపాదించలేదండి అంటే ఇప్పుడు లేడీ గెటప్ వాళ్ళు అంటే హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి కొంతమందికి కొంతమంది అయితే ఆపరేషన్ చేయించుకుంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక సింగ్ లాగా ఓకే మీరు అలాగే ఏమైనా తయారవుతారు లేదండి అస్సలు ఆ థాటే లేదు నాకు ఇప్పటి వరకు అయితే అస్సలు లేదండి అసలు రాదు కూడా ఒకవేళ వచ్చినా కూడా నేను దానికి అగ్రి అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఇష్టం లేదు ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లా ఓన్లీ గెటప్ అనేది జస్ట్ నాకు యాక్టింగ్ పరంగా వేసుకోవాలనే ఇష్టం అంతే ఓన్లీ యాక్టింగ్ పరంగా అంతే యాక్టింగ్ పరంగా మీరు చాలా ఆఫీసెస్ తిరిగే ఉంటారు యాజ్ ఏ బాయ్గా స్ట్రగుల్ అయ్యి చాలా మనం ఇలాగ మీరు లేడీ గెటప్ వేసుకుంటున్నారని మీ మమ్మీ డాడీకి తెలిసినప్పుడు మీరు వాళ్ళు ఫీల్ అవ్వలేదా ఫీల్ అవుతారండి ప్రతి పేరెంట్స్ అవుతారు అలాగే మా పేరెంట్స్ కూడా ఫీల్ అయ్యారు బట్ నేను కన్విన్స్ చేసుకున్నాను బట్ ఇప్పటికైనా వాళ్ళు చెప్పేది ఏంటంటే లేడీ గెటప్ అంటే చెయ్యొద్దు అని కాదు బట్ చెయ్యి కానీ ఎక్కువగా మెయిల్గా ట్రై చేయి మెయిల్గా చేయి అని చెప్పాను బట్ మెయిల్గా చేయాలని నాకు చాలా ఆశ ఉంది ఏమో దేవుడు కరుణించి మంచి ఆపర్చునిటీస్ అబ్బాయిగా యాజ్ ఏ కమెడియన్గాను ఏదో ఒక క్యారెక్టర్లో మంచిగా క్లిక్ అయితే ఇట్స్ మై లక్ అని చెప్పుకోవాలి మరి ఇప్పుడు మీరు లేడీ గెటప్ చేస్తున్నారు మీ ఇంటి పక్క వాళ్ళు కానీ మీ ఎదురు వాళ్ళు కానీ మీ పేరెంట్స్ తోటి అదిగో మీ అబ్బాయి గే అని లేకపోతే వాడు తేడా లేకపోతే ఏదో ట్రాన్స్జెండర్లా ఫీల్ చేస్తున్నాడని ఇట్లా మీకు ఎప్పుడు ఎదురవ్వలేదు ఎవరు ఏమనలేదు ఎదురయ్యాయండి చాలానే వచ్చాయి మీరన్న ప్రతి మాట పరోక్షంగా అంటే మా ఫ్రెండ్స్లో అంటే కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇటు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అంటే మా పేరెంట్స్ మా ఊర్లో కానీ అన్నారు అనుకుంటున్నారు కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు ఇండస్ట్రీలో సో అనుకుంటారు బట్ మనం ఏం చేయలేం కదా మనమేంటో మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కొంతమంది తెలిసి కొంతమంది తెలియక కొంతమంది చిన్నదాన్ని పెద్దది చేసి మాట్లాడుకోవడం అలా ఉంటుంది అంటే ఇప్పుడు షూట్స్లో మీకు ఎంతమంది అంటే షూటింగ్ నుంచి వస్తున్నప్పుడు కానీ లేకపోతే షూట్కి వెళ్తున్నప్పుడు కానీ ఈ లేడీ గెటప్లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు ప్రపోజ్ చేయడం కానీ ఏమన్నా జరిగాయి లేదు మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా నేను లేడీ గెటప్లో అయితే ప్రపోజ్ ఏం చేయలేదండి చిన్నప్పుడు నా చైల్డ్హుడ్లో ఒక అమ్మాయి చేశాను ఆ అమ్మాయి కూడా ఓకే అన్నట్టు ఆడింది మరి పోయింది అది అంటే అది అబ్బాయిలకి ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు అబ్బాయిలకి నేను చేయలేదండి ప్రపోజ్ ప్రపోజ్ చేసే అంత ఏం నేను అబ్బాయిని కదా
నన్ను నాకు చాలామంది అడిగారు కానీ ఐ లవ్ యూ అని అంటారు చాలామంది వేరే వేరే విధంగా చాలా రకాలుగా వాళ్ళ ఇష్టాన్ని చెప్పారు కానీ నేను ఎవరి పట్ల అంత అంటే అంత టూ మచ్గా అబ్జర్వ్ చేసి అంత లవ్ యూ అని చెప్పేసి అట్లా ఏం లేదు. మీరు నైట్ టైమ్స్ ఇలా లేడీ గెటప్స్లో వస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ ఎవరైనా కమిట్మెంట్ అడగడము లేకపోతే హెరేస్ చేయడము టచ్ చేసి మాట్లాడడం ఇట్లా ఏమన్నా జరిగాయి? జరిగాయి. అంటే ఒక ఈవెంట్కి వెళ్ళాము. ఆ ఈవెంట్లో అయితే అది చాలా ఫన్నీ అసలు అంటే నాకు నవ్వు వస్తుంది అనమాట. వాళ్ళు చేసిన ఆ బిహేవియర్కి నాకు చాలా అంటే చాలా ఇప్పటికీ తలుచుకుంటా కూడా నవ్వు వస్తుంది. అంటే వాళ్ళు నన్ను ఎలా చూసి మరి అట్లా టచ్ చేశారో నాకు తెలియదు కానీ ఒక ఈవెంట్లో వాళ్ళు అంటే డ్యాన్స్ అట్లా వేస్తూ ఫస్ట్లో ఇప్పుడు నేను ఎక్కువ ఈవెంట్స్కి వెళ్ళట్లేదు. ఫస్ట్లో లేడీ గెటప్ కొత్తలో ఈవెంట్స్కి వెళ్ళాను. వై బికాస్ ఐ ఆమ్ నాట్ ఏ డ్యాన్సర్ సో కాబట్టి నాకు డ్యాన్స్ రాదు కాబట్టి ఏదో అప్పుడు ఒకటి అట్లా అట్లా వెళ్ళానమాట. అప్పుడు టచ్చింగ్స్ అయితే ఖచ్చితంగా చేశారు వాళ్ళతో వేస్తూ వేస్తూ అంటే మనకు అర్థమవుతుంది కదా ఎవరు ఎలా టచ్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో అలా కూడా ఫేస్ చేశాను. బట్ నాకు నేను అస్సలు పట్టించుకోవాలా వాళ్ళ ఇష్టం అని నేను కూడా అబ్బాయి. కమిట్మెంట్స్ అంటే ఒకరిద్దరు అంటే ఈ ఆపర్చునిటీస్ పరంగానే అడిగారు. ఒకటైతే కమిట్మెంట్ అన్నారు కదా ఒకటి గుర్తొచ్చింది నాకు. నేను ఐ థింక్ ఫేస్బుక్ ఫ్రెండ్ ఆయన చెన్నై అంట ఆయనది మరి ఎవరో తెలియదు కానీ ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. లేడీ గెటప్ వేసిన కొత్తల్లోనే ఆయన ప్రొడ్యూసర్ అంట. వాళ్ళకేదో సంథింగ్ బ్యానర్ టైప్ ఏదో సంథింగ్ చెప్పాడు ఆయన ఒక ఇన్స్టిట్యూట్ టైప్ ఏదో. సో ఆయన ఏమన్నారంటే నీకు లేడీ గెటప్లో బాగున్న లుక్ నీకు ఒక 5 మూవీస్ ఆపర్చునిటీ ఇస్తాను 5 లాక్స్ డిపాజిట్ చేస్తాను అకౌంట్లో నాతో ఉండిపో అన్నట్టుగా అడిగారనమాట. అంటే ఇంకా ఆయనతోనే ఉండాలంట. ఆయన ఎవరో కూడా తెలియదు అసలు ఫోటో కూడా లేదు. సరే ఆయనకి ఎంత అంటే ఆ ఫొటోస్లో ఎంత బాగా నచ్చుంటే అంత పెద్ద ఆఫర్ అంటే 5 లాక్స్ అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ నా అంటే 5 లాక్స్ బాబో. సో నాకు హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అంత అంత ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారా ఈ గెటప్ నీ రూపాన్ని అని చెప్పేసి. బట్ నేను తర్వాత లేదండి సారీ అని చెప్పేసి అంటే ఆయనకు తెలుగు రాదు ఇంగ్లీష్లో చాట్ చేశాము. మీరు యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో కాకుండా మధ్యలో లేడీ గెటప్ వేశారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు జబర్దస్త్లో శాంతి స్వరూప్ గారు లేకపోతే సాయి వీళ్ళందరూ ప్రియాంక వీళ్ళందరూ ఉన్నారు అందులో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టము ఇన్స్పిరేషన్? ఇష్టం అంటే నాకు జబర్దస్త్లో ఉన్న ప్రతి లేడీ గెటప్ ఇష్టమే. ఎందుకంటే నేను కూడా ఒక లేడీ గెటప్ అంటే లేడీ గెటప్లో చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి ఆ పొజిషన్కి వెళ్ళారో నాకు తెలుసు. నాకు అంటే ప్రతి లేడీ గెటప్ ఆర్టిస్ట్కి తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడితే అంత పొజిషన్లో ఉన్నారని. కాబట్టి వాళ్ళందరూ ఇష్టమే. కాకపోతే నాకు ఇన్స్పిరేషన్గా అంటే జబర్దస్త్ యోధా ఉంది కదా సో యోధా వల్ల ఫాదర్ ఆయన కూడా జబర్దస్త్ లేడీ గెటప్లో చేశారు. ఆయన జూలక్ టక్కాలో చేశారు. ఆయన ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి అండ్ ఇండస్ట్రీ పరంగా ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి చందు అన్నయ్య. సో ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. బాగా సపోర్ట్ చేస్తారు కూడా. మిమ్మల్ని మీరు ఎప్పుడు అద్దంలో చూసుకోలేదా లేడీ గెటప్లో? ఎందుకనండి ఇప్పుడు మేకప్ రెడీ అయ్యేటప్పుడు అంత అద్దంలోనే కదా చూసుకున్నాను. అలా అని కాదు ఇప్పుడు ఫొటోస్ తీసుకుంటారు ఇప్పుడు లేడీ గెటప్లో. అవును అప్పుడు మామూలుగా ఫొటోస్ చూస్తారు కదా ఇప్పుడు మేము ఎలా ఉన్నాను లేడీ గెటప్లో అని చూస్తారు మెయిల్గా ఉన్నప్పుడు. అప్పుడు మరి మీకే ఫీలింగ్ ఏం రాలేదా? ఓ నా మీద నాకు చాలా ఫీలింగ్స్ వచ్చాయి రొమాంటిక్ ఫీలింగ్స్. అంటే ఇంత ఇప్పుడు ఏ అబ్బాయికైనా అమ్మాయి రూపం చూస్తే ఖచ్చితంగా ఫీలింగ్స్ అయితే కామన్ అవునా కదా. సో అట్లాగా నేను ఇంత సెక్సీగా ఉన్నానా ఇంత హాట్గా ఉన్నానా అని చెప్పి కొన్ని కొన్నిసార్లు గెటప్ లేసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. బట్ ఓపెన్గా చెప్పేశాను మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. అంటే ఏ అబ్బాయికైనా అనిపించే ఫీలింగ్ నాకు కూడా నా పర్సనాలిటీ అంటే ఈ శారీలో ఈ కట్టులో చూసి నాకు పర్సనల్గా అనిపించింది. బట్ నేను అమ్మాయి కాదు కదా అబ్బాయినే కదా. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ లేడీ గెటప్స్ వేస్తూ లేకపోతే షూట్స్ చేస్తున్నారు కదా మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ రిలేటివ్స్లో కానీ? ఫ్యామిలీ సపోర్ట్ లేదండి. అంటే ఇండస్ట్రీ పరంగా మా పేరెంట్స్ మాత్రం సరే ట్రై చేస్తున్నాడు కదా కానీ వాళ్ళు ఏంటంటే నా గోల్ ఈ డైరెక్షన్. సో నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అవుతా అన్నావు కదా మళ్ళీ ఆర్టిస్ట్ ఏంటి యాక్టర్ ఏంటి సరే యాక్టర్ అయినా ఈ లేడీ గెటప్ ఏంటి అని అడిగారు. ఏదో ఒక అంటే ఇప్పుడు మనం వచ్చిన క్యారెక్టర్ని ఏదైనా సరే చెయ్యాలి. అది లేడీ గెటప్ కావచ్చు పనోడు కావచ్చు అడుక్కునేవాడు కావచ్చు ఏదైనా చేయాలి కాబట్టి చేస్తున్నాను అని చెప్పి చెప్పాను. ఇట్స్ జస్ట్ ఈ లేడీ గెటప్ అనేది ఒక ఇండస్ట్రీలో ఒక ఎరలాగా అంతవరకే. మీ లైఫ్లో మీకు ఎదురైన కొన్ని కష్టాలు ఏమన్నా చెప్తారా? కష్టాలా అంటే మా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటారా? మీరు వ్యూవర్స్తో కష్టాలంటే పెద్దగా ఏం లేదు కానీ అదే చిన్న చిన్న బాధ కలిగాను. చాలాసార్లు బాధపడ్డాను అంటే ఆపర్చునిటీస్ రానప్పుడు. అండ్ ఇంతకు చెప్పాను కదా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు అబ్బాయిగా బాగాలేవు పొట్టిగా ఉన్నావు
నిజానికి హైట్ ప్రాబ్లం వల్ల నాకు హైట్ అంటే నాకు ఏంటంటే ఇంకోటి మైనస్ అంటే మైనస్ అని చెప్పుకోకూడదు ఇంకోటి ఏంటంటే నాకు ఏజ్ ఉంది కానీ బియర్డ్ అదంతా తక్కువ అన్నమాట సో మెచ్యూర్గా కనిపించట్లేదు అని చెప్పి చాలా మిస్ అయ్యాను అప్పుడు చాలా బాధపడ్డాను చాలాసార్లు అయితే ఏడ్చుకున్నా కూడా దేవుడితో అంటే నాకు ఇష్టమైన సరే ఇప్పుడు నన్ను మెచ్యూర్గా అంటే ఐ మీన్ మెచ్యూరిటీ కనిపించేటట్టుగా లేను నా ఫేస్ లేదు దేవుడు అలా ఇలా పుట్టించాడు అంటే ఐ మీన్ ఫేస్లో మెచ్యూరిటీ లేకుండా హెయిర్ చాలా అందంగా ఉన్నారు కదండి మీరు చూస్తే నా ఆకాశ లేదో అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి సో అయితే నాకు అట్లా అనిపించింది కదా నేను దేవుడి పైన కోప్పడతా చాలాసార్లు ఎందుకని మెచ్యూరిటీ ఇవ్వచ్చుగా అంటే కొంచెం ఏజ్ ఎక్కువగా మంచి సరే అది లేదు హైట్ ఇవ్వచ్చుగా హైట్ కూడా లేదు ఎందుకని అలా ఎందుకు అనుకోండి ఇప్పుడు జబర్దస్త్ నరేష్ గారు వాళ్ళందరూ కూడా మరి పొట్టిగానే ఉన్నారు అదే నేను నాకు అట్లాంటప్పుడే ఇవన్నీ ఆలోచిస్తాను అన్నమాట అండ్ చెప్పాను కదా జబర్దస్త్ యోధా వాళ్ళ పొద చెందు అన్నాయని ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతావు నీకంటూ ఒకటి ఒక సపరేట్ ఉంది ఉంటుంది ఖచ్చితంగా అది వచ్చేంతవరకు వెయిట్ చేయి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు మనం అని చెప్పి ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు అందుకే ఆయన అంటే నాకు ఇన్స్పిరేషన్ బాగా అన్నమాట ఇట్లా ఇలా లేడీ గెటప్స్ ఎంతకాలం అని వేస్తారు అంటే ఇప్పుడు రేపు పొద్దున్న మీకు మ్యారేజ్ అయ్యిందో లేదో నాకు తెలియదు ఒకవేళ మ్యారేజ్ అవ్వాలి అంటే మీ అంటే వైఫ్ వచ్చే వాళ్ళు ఇతను గే లేకపోతే ట్రాన్స్జెండర్ తేడా అది ఇది అంటారు కదా మరి అప్పుడు మీరు ఇప్పుడు అది ఆలోచించలేదా మీ లైఫ్ గురించి ఆలోచించానండి చాలా సార్లు చాలా చాలా ఆలోచించాను అర్థం చేసుకునే వైఫ్ దొరికితే చేసుకుంటాను లేదంటే సింగిల్గా హ్యాపీగా ఇప్పుడు ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ నాకు ఎలాంటి బాధ్యతలు కానీ అవన్నీ లేవు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే ఒక రకంగా బాధ్యతలు మనం తీసుకోవాలి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు సో నన్ను అర్థం చేసుకునే అమ్మాయి అయితే నో ప్రాబ్లం ఇప్పుడు నేను లేడీ గెట్ ఇప్పుడు ఇది దాచితే ఈ యాక్టింగ్ అనేది దాచితే దాగేదైతే అస్సలు కాదు అవునా కదా సో నేను చెప్పకపోయినా తనకు తెలుస్తుంది బట్ నేను చెప్పి చేసుకుంటాను ఇలా మ్యారేజ్ తర్వాత కూడా ఏమైనా లేడీ గెటప్ ఆపర్చునిటీస్ వస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి చెప్తాను మరి లేడీ గెటప్ అంటే మనకి ఎక్కువ కనిపించే జబర్దస్త్లో ఓకే మరి మీరు జబర్దస్త్లో కానీ కామెడీ స్టార్స్లో కానీ ఇలాంటి కామెడీ షోస్లో ఎందుకు ట్రై చేయలేదు ట్రై చేయలేదు మిమ్మల్ని ఎవరైనా తొక్కేస్తున్నారా లేకపోతే మీ టాలెంట్ లేదన్నా మీకు ఇప్పుడు మీరు 4-5 క్వశ్చన్స్ వేశారు ఓకే అంటే జబర్దస్త్లో నేను ట్రయల్స్ చేయలేదు అని అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే లేడీ గెటప్ కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే ఎవరైనా కమెడియన్ అవ్వాలనుకున్న రైటర్స్ కానీ రైటర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని యాక్టర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు జబర్దస్త్లో ట్రయల్స్ చేయాలని వస్తున్నారు హైదరాబాద్కి నా తెలిసినంతవరకు 90% సో ఈ జబర్దస్త్లో నేను చాలా చాలా ట్రయల్స్ చేశాను కొంతమంది చిన్న చిన్న రికమెండేషన్స్ ద్వారా కూడా రిఫరెన్స్ ద్వారా వెళ్ళాను బట్ అక్కడ దాకా వెళ్ళాను కానీ ఎక్కలేకపోయాను స్టేజ్ అంటే రికమెండేషన్స్ పిలిచారు వేరే టీమ్ లీడర్స్ కొంతమంది పిలిచారు ఒకటి రెండు సార్లు వెళ్ళాను బట్ ప్రాక్టీస్ అన్నారు బట్ ప్రాక్టీస్ ఏం చేయలేదు బట్ నేను ఒకసారి అయితే ఒక టీమ్ లీడర్ ఆయన పేరు చెప్పను మీకు స్కిట్లో ఉంది అంటే అది రికమెండేషనే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా సంథింగ్ ఏదో రికమెండేషన్ అయితే ఆయన ఒక క్యారెక్టర్ ఉందమ్మా లేడీ గెటప్ అన్ని నీ తెచ్చుకో బ్యాగ్ మొత్తం తెచ్చుకోమన్నారు అది ఏంటి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కదా నానక్రమగూడ దగ్గర చాలా లాంగ్ ఇక్కడ నుంచి నేను అప్పుడు హైదరాబాద్ కూడా కొత్త సరే అది ఇవి యాప్స్ కూడా కొత్త ఈ అది ర్యాపిడో అవన్నీ ఉంటాయి కదా సో బ్యాగ్ అంతా సర్దుకొని అంత కష్టపడి అంత దూరం వెళ్తే రోజంతా అలాగే కూర్చోబెట్టారు నన్ను అక్కడ షూట్లో షూట్ రోజు వెళ్ళాను అక్కడే కూర్చోబెట్టారు నేను ఇంకా క్యారెక్టర్ చెప్తారేమో నేను అప్పుడు ఏమనుకున్నానంటే నాకు డైలాగ్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ నిలబెట్టిన చాలు పిలిచారు కదా ఒక ఆశ ఉంటుంది కదా సో నాకు చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట ఆశపడ్డాను బాగా ఆయన పిలిచి రోజంతా కూర్చోబెట్టారు నేను తర్వాత 4-5 అప్పుడు ఈవినింగ్ వెళ్ళాను రోజంతా చూసి అన్న ఏంటన్నా ఇంకా ఏం లేదు షూట్ జరుగుతుంది మీరు కూడా ఒక స్కిట్ ఆల్రెడీ చేసి వచ్చారు అని అంటే చూస్తున్నావు కదా తమ్ముడు ఇక్కడ అంటే ఇక్కడంతా ఇలాగే ఉంటుంది వెయిట్ చేయాలి అని చెప్పి చాలా కేర్లెస్గా మాట్లాడారు అంటే అంత కేర్లెస్గా మాట్లాడడానికి ఆయన ఇంత దూరం నన్ను పిలవాల్సిన అవసరం ఏంటి అనిపించింది నాకు అది కూడా నార్మల్గా రమ్మనంటే అది వేరు బ్యాగ్ నీకు ఒక క్యారెక్టర్ ఉంది తీసుకొని రా నీ సామాన్లు అని తెచ్చుకుని నేను ఎలా కనిపించానా అనిపించింది ఆయనకి అంటే ఒక ఫూల్ లాగా కనిపించానా అంటే బ్యాగ్ అంతా తీసుకెళ్ళి అక్కడ మీరు బర్త్డే అని తీసుకుంటారు అది చెప్పనండి చెప్పుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్లో ఒక రేట్ ఉంటుంది ఎన్యూమరేషను వాళ్ళు ఎదిగే కొంది పెరుగుతూ పోతుంది అది ఎక్కడ దాకా ఆగుతుందో ఎవరికి తెలియదు ఓకే మరి మొన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ అయితే లాక్డౌన్ అయింది పూర్తిగా ఓకే అప్పుడు మీ సర్వైవల్ కానీ మనీ కానీ రూమ్ రెంట్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ ఎలాగా రూమ్ రెంట్స్ ఫుడ్ నడవలే కదా అప్పుడు షూట్స్ ఏం నడవలేదు అప్పుడు నేను హైదరాబాద్లో లేను మా ఊరు వెళ్ళిపోయాను మా పేరెంట్స్తోనే ఉన్నాను సో అంటే ఇప్పుడు లేడీ గెటప్ వేసే కొద్దీ చాలామంది హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే అని చెప్పి నాకు డాక్టర్ చెప్పారు అది ఎంతవరకు నిజం అది నిజమేనా
అది నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ కొన్ని అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది బట్ అప్పుడు ఏంటంటే మనలో ఫస్ట్ ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి లేడీ గెటప్ వేసే ప్రతి ఆర్టిస్ట్ ఉండాల్సిందండి ఫస్ట్ ఒక స్టెబిలిటీ ఉండాలి మనకి జస్ట్ ఇది ఓన్లీ క్యారెక్టర్ కోసమే వేస్తున్నాం సో క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బాయే సో అది మనసులో పెట్టుకొని చేస్తే నో ప్రాబ్లం అలాంటి చేంజెస్ ఏముండవు కొంతమంది రాత్రికి బుక్ చేసుకుంటూ ఉంటారు ఇలా లేడీ గెటప్స్ వాళ్ళని అంటూ ఉంటారు అది నిజమే బుక్ అంటే నాకు తెలియదండి నన్ను అయితే ఎవరు అట్లా అడగలేదు అది వాళ్ళు బుక్ చేసుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది మనకు తెలియదు కదా అదంతా అసలు మీకు ఈ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది ఇండస్ట్రీలోకి రావాలంటే నా అంటే నాకు ఆశ ఏంటంటే ఇంట్రెస్ట్ నాకు ఎలా వచ్చింది అంటున్నారు కదా సో నా చైల్డ్హుడ్ నుంచి నాకు స్వీట్ మెమరీస్ అవన్నీ ఇష్టం అన్నమాట ఓకే సో అట్లా వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అవి చూసుకుంటూ అలా అలా ఇంట్రెస్ట్ తోటి మనం కూడా ఎందుకని మూవీస్లో యాక్ట్ చేయకూడదు ఒక యాక్టర్గా ఎందుకు గుర్తింపు తెచ్చుకోకూడదు ఫస్ట్ అయితే నేను డైరెక్టర్ అవ్వాలనేది నా అలా అంటే కళ అన్నమాట డైరెక్టర్ అవుదామనే నేను ఇంట్రెస్ట్ తోటి వచ్చాను బట్ ఆ స్వీట్ మెమరీస్ ఏమంటారు దాని యొక్క ప్రభావం ఆ స్వీట్ మెమరీస్ ప్రభావం నన్ను యాక్టర్ అవ్వాల యాక్టర్ అయ్యేటట్టుగా చేసిందనమాట యాజ్ ఎ డైరెక్టర్ మీకు గోల్ అంతే మరి డైరెక్టర్గా ట్రై చేయాల్సింది ఇలా లేడీ గెటప్ ఎందుకంటే యా డైరెక్టర్గా ట్రై చేసి నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను అండ్ నేను లేడీ గెటప్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కవర్ సాంగ్స్ చేశాను మూవీ సాంగ్స్కే ప్రైవేట్ ఆల్బమ్స్ ఏం కాదు సో వాటన్నిటికీ నేనే డైరెక్షన్ చేసుకున్నాను నేనే ఎడిటింగ్ చేసుకున్నాను నేనే సినిమాటోగ్రఫీ చేసుకున్నాను సో నాకు నా నాలెడ్జ్ పెట్టుకున్నాను అండ్ ఆర్టిస్ట్గా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను నాకు ఓన్గా సో ఎవరి సపోర్ట్ లేకుండా సో అంటే అలాగ నేను డైరెక్షన్ నాకు నేను చేసుకుంటూ డైరెక్షన్లో కూడా నేర్చుకున్న నాలెడ్జ్ నేర్చుకున్నాను బట్ నాకు ఇండస్ట్రీకి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఎక్కడైనా ఏడీగా జాయిన్ అవ్వాలి సో నాకు పర్సనల్గా చెప్పాలంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సో ఆ హెల్త్ ఇష్యూ వల్ల ఏంటంటే ఏడీగా జాయిన్ అయితే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే డైరెక్టర్ కంటే కూడా ముందే లేయాలి మనం 6కి షూట్ అంటే 4కి లేయాలి మళ్ళీ నైట్ 10కి షూట్ అయిపోతే 12 అయింది పడుకోసరికి సో ఇక్కడ మనకి ఎవరికి తెలియకుండా అంత స్ట్రగుల్ నేను ఫేస్ చేయలేను అని అనిపించింది ఇప్పుడు కూడా చెప్తాను అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా చూస్తున్నాను కదా ఏడీస్ ఎలా చేస్తున్నారు ఎలా వర్క్ చేస్తున్నారు కెమెరామెన్స్ ఎలా చేస్తున్నారు అదంతా సో ఇప్పుడు టైం కాదు డైరెక్షన్కి ఇది టైం కాదు సో ఒక టైం వస్తుంది అప్పుడు యాక్టర్ నుంచి డైరెక్షన్లోకి జంప్ అవుదాం అనే ఒక నిర్ణయం తీసుకొని యాక్టర్గా కంటిన్యూ అవుతున్నా మీకు ఏమైనా ఒక లవ్ స్టోరీ అని ఉందా పాస్ట్ పాస్ట్ అంటే చైల్డ్హుడ్ లవ్ స్టోరీ ఉంది చైల్డ్హుడ్లో అంటే ఎవరు చైల్డ్హుడ్లో పేర్లు నేను చెప్పలేదండి వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు చైల్డ్హుడ్ కానీ అప్పుడప్పుడు తనకు అనిపిస్తూ ఉంటుంది మా అంటే మామూలు క్యాషువల్గా మాట్లాడుకుంటున్నాం అది చైల్డ్హుడ్ కాబట్టి అలా పాస్ అయిపోయింది పోనీ అది అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో ఎంతమందికి ప్రపోజ్ చేశారు మీరు అబ్బాయిగా నేను మ్యాక్సిమం నా ఇష్టాన్ని తొందరగా బయట పెట్టలేనండి నేను ఇష్టపడతాను బట్ అంతే ఇష్టపడతాను అంతే వాళ్ళ దాకా ఎవరి దాకా నేను ప్రపోజ్ అయితే అంతవరకు పోలా లేడీ గెటప్లో మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా లేకపోతే మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేశారు నేను అసలు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు చెయ్యను ఎప్పటికి చెయ్యను కూడా అంతే కానీ వాళ్ళు చూపించే ఆ ఇష్టం ఆ ప్రేమకి ఎప్పుడైనా అనిపించిందా ఇంత అందంగా ఉంటున్నాను చాలామంది నాకు ప్రపోజ్ చేస్తున్నారు లేకపోతే చాలామంది కమిట్మెంట్ అడుగుతున్నారు ఎందుకు ఇంకా అబ్బాయిగా ఎందుకు అమ్మాయిగా ఆపరేషన్ చేయించుకుని మారిపోతాం ఎప్పుడైనా అనిపించింది ఆపరేషనా అది రాంగ్ అండి మీరు ఆపరేషన్ గీపరేషన్ అంటున్నారు ఏంది అసలు లేదండి నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు అనిపించదు కూడా అంటే హార్మోన్ ఎప్పుడైనా మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా నేను ఆ అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాను లేకపోతే ఇది చిచి ఫీలింగ్ ఏం లేదు అట్లా ఏం లేదు ఇప్పటివరకు ఎంతమంది మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు కమిట్మెంట్స్ అంటే ఎవరు అడగలేదు లేడీ గెటప్లో నేను అబ్బాయిని తెలుసుగా ఇందాక కదా అబ్బాయిని తెలిసిన ఒకళ్ళు అడిగారని చెప్పారు అడిగారు బట్ నేను చెప్పాను కదా నేను రిజెక్ట్ చేశాను ఇంకెవరు అడగలేదు ఇంకెవరు అడగలేదు అండ్ మీరు చాలా మూవీ ఆఫీస్ తిరిగే ఉంటారు లేకపోతే యూనియన్ ఆఫీస్ తిరిగి ఉంటారు అక్కడ కానీ లేకపోతే ఇంకెక్కడైనా బయట ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు హెరేస్ చేయడం లేకపోతే నాతో కమిట్మెంట్ చేయడం కమిట్మెంట్ అని ఇందాక చెప్పాను కదా ఒక ప్రొడ్యూసర్ ఇలా అడిగారు ఒక్కళ్ళే అడిగారు బట్ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అడిగారు కొంతమంది అంటే వేరే పెద్ద ఆపర్చునిటీ ఇప్పిస్తాం కమిట్మెంట్ అడిగిన ప్రొడ్యూసర్స్ మరి మీరు ఏ సమాధానం చెప్పారు ఏముంది ఉన్నదే చెప్తాను నేను అబ్బాయినండి అది జస్ట్ లేడీ గెటప్ మాత్రమే ఎందుకని మీరు ఇట్లా అడుగుతున్నారు ఓకే ఒకవేళ అడిగినా కూడా మీరు ఎంతో ఇష్టపడడం వల్ల అడుగుతున్నారు కాబట్టి దానికి థ్యాంక్ యూ అండి మీరు చూపించిన ఇష్టానికి థ్యాంక్ యూ అని చెప్తాను అంతవరకు మీరు అసలు అమ్మాయా అబ్బాయా లేకపోతే గేనా
నేను అబ్బాయి అండి చెప్పాను కదా ఇందాకటి నుంచి కనిపించడానికి మాత్రం అమ్మాయిలానే కనిపిస్తున్నారు కదా అది మీరు చూసే చూపును బట్టి ఉంటుంది అండ్ నేను రెడీ అయిన ఈ గెటప్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇంత అందంగా ఉన్నారు కదా మరి మీరు ఇప్పుడు ఇప్పుడు నేనే మిమ్మల్ని చూసి టెంప్ట్ అవుతున్నా టెంప్ట్ అవుతున్నావా థ్యాంక్ యూ ఇప్పుడే తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా రూమ్లోకి ఎక్కడికి రూమ్లోకి రూమ్లోక ఏం మాట్లాడుతున్నావు పదండి ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ ఓయ్ పదండి ఫస్ట్ ఫస్ట్ రండి